ఎంటైర్ దాంట్లో మధ్యలో మన లాయర్ కళ్యాణ్ దిలిప్ శుంక్ర గారు కూడా ఉన్నారు ఆవిడ తరఫున చాలా గట్టి పోరాటం చేస్తున్నారు చాలా బాగా అసలు వాదిస్తున్నారు సో చాలా బాగా వాదిస్తుంది చాలా బాగా వాదిస్తున్నారు ఈ కాల్ రిగ్యూనిస్ విన్న తర్వాత నాకు కూడా అర్థమైంది మీరేం చెప్తారు మరి ఆయన కూడా మీ మీద నాకు తెలిసి డిఫర్మేషన్ కేస్ కూడా వేస్తాను అని ఉండాలి భయపెట్టడం అండి వేనివ్వండి ఏమవుతుంది ఇప్పుడు నిజాన్ని ప్రశ్నించడమే తప్పు నేను ఎఫ్ఐఆర్ బయటకి తీసుకురావడం తప్పయిపోయిందా దీంట్లో కూడా కంటెంట్స్ అడగడం తప్పు ఆ అమ్మాయి పట్టణ మన నార్సింగ్ ఈ డ్రగ్ కేసులో దొరికిన ఆ ఎఫ్ఐఆర్ తీసుకురావడం అది ప్రశ్నించడం తప్పైపోయిందా అమ్మాయి వరలక్ష్మి కేసు ప్రశ్నించడం తప్పైపోయిందా సో ఇవన్నీ కూడా ఊరికి అది ఏం లేదండి చిన్న కేసు అని దాటేస్తుంది లేదండి ఇదిగో కేసు డెప్త్ ఇది అని చెప్పి నేను చూపిస్తాను నేను డెప్త్గా చూపిస్తున్నాను తప్ప నేను మీరు చేయాల్సిన పని ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి అమ్మాయి చెప్పిందో మీరు వెంటనే టక్ 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 తీసేసి ఇదిగోండి ఏంటిది మీరు చెప్పినానికి దీనికి ట్యాలీ అవ్వట్లేదు అని అడగాలి కదా అడిగినప్పుడు నువ్వు సంజయ్ ఇవ్వు తప్పలేదు సో ఇవాళ నేను ఇన్నాళ్ళుగా అడుగుతున్నాను అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అడుగుతుంటే ఈ వాళ్ళ దిలీప్ శంకర్ గారు అండ్ ఈవిడ సభాముఖంగా వచ్చి సంజయ్ ఇచ్చుకున్నారు గుడ్ ఇది అప్పుడే మీరే చేసి ఉంటే నేను ఎక్కడో ఒక చోట అడిగా అడిగిన దానికి ఇంకా నేనే ఆయన సపోర్టర్ లాగా అందరూ నా మీద పడి చెప్పండి చెప్పండి ఇదిగోండి ఇదే ఆధారం అండి ఇదే ఆధారం అని అందరికీ చూపిస్తున్నా సో ఇది తిరిగి తిరిగి అక్కడి దాకా చేరింది ఇప్పుడు ఆవిడ పెట్టిన తప్పు కేసు అది ఇది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు మరి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా సో హియర్ దిలీప్ సుంకర గారు ఈజ్ అ బెస్ట్ అడ్వైజర్ సో దీని నుంచి ఎలా తప్పించుకోవాలి ఇది ఎలా ఎలా మనం చెప్పాలి అనేది ఆయన ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చారు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చి చూడండి ఈ వెడ్డింగ్ కార్డ్ జాగ్రత్తగా చూడండి ఈ వెడ్డింగ్ కార్డ్ ఈ అబ్బాయి మస్తాన్ సాయి ఈ అమ్మాయికి ఇచ్చాడు ఇక్కడ ఏమన్నా రాశాడు చూడండి మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే మొగుడు పిల్లలుగా సంబోధిస్తూ వీళ్ళిద్దరిని అడ్రస్ చేశాడు ఎంత అద్భుతమైన ఎవిడెన్స్ గమనించారా అవునా కదా దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది సో ఇతనికి తెలుసు ఈ వీళ్ళు మిస్టర్ మిస్సెస్ అని మస్తాన్ సాయికి ముందే తెలుసు అనే విషయాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆయన అంతేగాని మీరు తప్పుగా అనుకోకూడదు ఈ కార్డు ఇప్పుడే సృష్టించారు ఎప్పుడు పడితే అప్పుడు కార్డులు కొట్టించుకోవచ్చు కదా దాని మీద కావాలంటే ఎప్పుడు పడితే అప్పుడు రాసుకోవచ్చు కదా అని చెప్పి మీరు అట్లా తప్పుగా ఆలోచించకూడదు అది మంచిగా ఆలోచించాలి మీరు ఓకే సో తర్వాత ఇంకేం చెప్పారు ఒక వీడియో తీసుకొచ్చారు ఆ వీడియోలో ఆవిడ ఎంత మహానటో ఆయన చూపించారు వాళ్ళు ఏదో ఇదే సేమ్ మన ఫక్టర్ ఇట్లాంటి బూతులన్నీ మాట్లాడుతూ ఉంటే అబ్బాయి చేస్తుంటుంది ఆన్ ద స్పాట్ మళ్ళీ అదే అంటుంది వెంటనే వాటే పీక్ పెర్ఫార్మెన్స్ వాటే పీక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి అందరు కూడా అప్లాజ్ అనమాట దీంట్లో నలుగురు కనబడతారు ఒక రూమ్లో ఉన్నారు మరి అది ఏ రూమైనా అవ్వచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఇది ఆ రోజే అక్కడే గుంటూరులో లాడ్జ్లో వీళ్ళిద్దరూ లేరు వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి ఒక అద్భుతమైన సాక్ష్యం మీరు దాన్ని వేరే రూమ్లో దానిలాగా చూడ చూడకూడదు దాంట్లో ఆ రూమ్ నంబర్ కనబడకపోయినా ఆ హోటల్ కనబడకపోయినా మనం సహృద్భావంతో అర్థం చేసుకోవాలి ఏంటి అది ఆ హోటలే అని చెప్పి ఇంకా ఏం చూపించారు హోటల్ స్టోరీ అర్థం కావట్లేదు మీరు మాట్లాడుతుంటే అంటే ఈయన పెళ్ళికి పిలిచాడు మస్తన్ సాయి వాళ్ళ చెల్లెలు పెళ్ళికి పిలిచాడు ఓకే ఎవరిని ఎవరిని మిస్టర్ అండ్ లావణ్య మీరు అదే అర్థం చేసుకోవాలి అంటే మిస్టర్ అండ్ మిసెస్ అంటే రాజ్ తరుణ్ సతీ సమేతంగా అలా పిలిస్తే మరి అమ్మాయి ఎఫ్ఐఆర్ లో రాసింది మాత్రం అలా కాదు అదే సరే ఆ అమ్మాయి రాయలేదు బట్ పోలీసులు ఆ అమ్మాయి రాతగా చెప్తున్న చిత్రీకరించిన ఇవాళ దాకా మనకు తెలియదు కదా అమ్మాయి వచ్చి చెప్పేదాకా ఇది నా రాత కాదు ఇది నా సంతకం కాదు అని చెప్పేదాకా అసలు మనకి తెలియనే తెలియదు ఇది ముందే చెప్పుండొచ్చు కదా అప్పుడు తెలుగు రైటింగ్ కూడా ఏమైనా ఉంటే చూపించమనండి మ్యాచ్ లేదో అది అది కూడా అడగమను బేసికల్లీ నేను ఏంటంటే సరే అంత బ్లైండ్ బ్లైండ్గా సంతకం ఎందుకు పెట్టింది మరి ఆ సంతకం కూడా నాది కాదు ఓకే పోలీసులు ఏమిటి మరి ఈ సంతకం ఆవిడది కానప్పుడు ఆ కంప్లైంట్ ఆవిడది కానప్పుడు మీరు పోనీ పోనీ సంతకం ఆడిదని అదే ఒప్పుకుంటుందో లేదో అదే చెప్పమండి అంటే బేసికల్లీ ఎవరో ఒకళ్ళ కంప్లైంట్ రాసి చేస్తారు నేను సంతకం మీ దగ్గర ఇప్పుడు కేసులో కూడా అలాగే పెట్టిందేమో ఇప్పుడు మీ దగ్గర నార్సింగ్లో ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ దాని తర్వాత గుంటూరులో ఏదైతే ఉందో దాంట్లో సైన్ మ్యాచ్ అయ్యాయి ఏంటిది నార్సింగ్లో పోలీస్ కంప్లైంట్ ఈవిడి మీద ఇచ్చారు ఈవిడి మీద ఒక లేడీ పాపం రాస్తారు మీద ఒక నార్సింగ్ ఓకే ఓకే నార్సింగ్లో రెండు కంప్లైంట్లు ఉన్నాయి రెండు కాదు ఎన్నోన్నాయి తెలియదు ఈవిడ రాస్తారు మీద కంప్లైంట్ ఇవ్వకన్నా ముందే చాలా రోజులు క్రితమే కదా మంచి పాట ఏంటి బట్ ఇప్పుడు సైన్ ఇంగ్లీష్లో ఉందా గుడ్ క్వశ్చన్ ఐ లైక్ దిస్ జర్నలిజం మనం చెక్ చేద్దాం

ఎవరో కంప్లైంట్ ఇస్తే నేను సంతకం పెట్టానని మీరు చెప్పారు చెప్పింది సరే తన సంతకం పెట్టింది కాబట్టి ఆ సంతకం అండ్ అలాగే రాస్తారు మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టింది కాబట్టి ఈ సైన్ థ్యాలీ అవుతుందని చూడండి ఒకసారి చూస్తున్నా చూస్తున్నా ఇది ఇంగ్లీష్ లో పెట్టింది అది తెలుగులో పెట్టిందా లేదు ఇక్కడ ఇంగ్లీష్లోనే పెట్టింది గుడ్ గుడ్ అయితే ఐ లైక్ దిస్ వే ఆఫ్ జర్నలిజం మీరు చూడండి రెండు చూపించండి ఒకటే సంతకం ఓకే సరే దిస్ ఈస్ ద వే మీరు క్వశ్చన్ చేయాల్సింది ఇదే నేను అనేది ఓకే ఒకవేళ చెప్తే అది గుడ్డిగా కాదు యూ షుడ్ క్వశ్చన్ దట్స్ వాట్ ఐఎమ్ నేను మీకు జర్నలిజం నేర్పించేది గొప్పండి కానీ ఇలా అడగండి పోయా అంతే నేను అడిగేది నేను మీరు అడగకపోతే నేను వచ్చే అంతేగా నేను ఏదో సపోర్ట్ అని అనుకుంటే ఏదో అనుకోకండి బట్ నేను అడగడమే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది నువ్వు ఇంకెందుకు అడుగుతావు నువ్వు ఎందుకు వస్తావు నువ్వు అసలు అడగద్దు నువ్వు ఎవరు మీరు అడగండి మీరు జనరల్ అంటే యూట్యూబ్లో ఒక వీడియో వస్తుంది కింద కామెంట్లు పెడుతుంటారు ఏంటండి ఇది గుంటూరులో ఇచ్చిన కంప్లైంట్ కదా అండ్ ఇది నార్సింగ్లో ఇచ్చిన కంప్లైంట్ సో ఇది ఈ కంప్లైంట్ గుంటూరులో ఇచ్చింది లావణ్య కాకపోతే ఎవరో రాసిన కంప్లైంట్కి లావణ్య సాయి ఇది ఎగ్జాక్ట్లీ ఇది గుంటూరులో ఇచ్చిన కంప్లైంట్ తెలుగులో ఉంది అండ్ ఇది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ మీద లావణి ఇచ్చిన కంప్లైంట్ అండ్ ఈ కంప్లైంట్లో తన సైన్ చూడండి ఒకసారి సేమ్ టు సేమ్ మేము బ్యాంకులో పిలుద్దాం కరెక్ట్గా చెప్తురు మీరు చేయడం పెట్టినట్టు కొంచెం రైట్ ఇంకా చూసే వాళ్ళకి ఈ కేసుని రెగ్యులర్గా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి లేకపోతే ఈ కేసుని వాదిస్తున్న వాళ్ళకి కూడా ఇది ఒక చిన్న క్లూ అని అనుకుంటున్నాను నేనైతే రాధా గారికి వేసుకోండి ఓ థ్యాంక్ యూ గుడ్ ఇదే నేను అనేది సి ఈ చిన్న దాంతో కాదు మీకున్న నెట్వర్క్ తోడో వాడండి తెలుసుకోండి ఇప్పుడు ఏదో ఒకటి చెప్తున్నా అమ్మాయి అమెరికా నుంచి ఎందుకు డిపోర్ట్ అయ్యావు నేను ఏదన్నా డ్రగ్ కేసులో ఉందని చెప్పి పంపించేశారా లేదా ఆవిడ ఏదో సీడీసీ క్లియరెన్స్ లేదో ఏదో అంటుంది అది ఏది తెలుసుకుంటే బెటర్ కదా కొంతమంది డ్రగ్ వల్ల నేను పంపించేసారని అన్నారు అనుకోండి లేదు లేదు అంటుంది అది కూడా మీరు పాస్పోర్ట్ చూస్తే అర్థం అవుతుంది కదా ఆ పాస్పోర్ట్ లో స్టాంపింగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏ రోజు వెళ్ళావు ఎందుకు రిపోర్ట్ అయ్యో లేకపోతే అమెరికా ఎంబసీకి ఫోన్ చేయండి మీకు నెట్వర్క్ ఉంటుంది కదా దిలీప్ సుంకర గారు మాట్లాడుతున్నారు కాబట్టి మీద రిఫర్మేషన్ కోర్టులో కనుక పౌరపరాలు చూసుకొని చూసుకుంటుంది అంటే మీకు ఏంటి సంబంధం అంటే మీరేం చెప్తారు మరి మీకేంటి సంబంధం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు కేసు గురించి మీరు వచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం మీరు లావణ్య గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదా ఆ గురించి మాట్లాడదా మీకేంటి సంబంధం మీడియాకి ఏంటి సంబంధం ఏంటి సంబంధం ఆల్రెడీ వాళ్ళ ఇద్దరి పర్సనల్ ఇష్యూ పబ్లిక్ పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి ఇంతమంది ఏమంటారు నేనేం కాదు మీరు కూడా మాట్లాడుతున్నారు నేను మాట్లాడడం అనేది సూటి ప్రశ్నలు ఉన్నాయి కరెక్ట్ గా చూపించి మరీ అడుగుతున్నాను ఇదేంటి ఇదేంటి అని అడుగుతున్నాను అలా అడగకూడదు డోంట్ క్వశ్చన్ లావణ్య దిలీప్ శంకర్ గారికి పోప వస్తుంది నేను అడిగాను మీరు సమాధానం చెప్పారు గుడ్ ఇది కరెక్టా కాదనేది ఇప్పుడు చూసుకుంటారు జనాలు జనాలు నమ్ముతారా లేకపోతే కోర్టు నమ్ముతుందా అంతే అడగద్దు కొసను అంటే అదేం కరెక్ట్